KGF 2. సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ఇది. కేజీఎఫ్ ని మించిన బడ్జెట్, కేజీఎఫ్ లో లేని కొత్త స్టార్లను తీసుకొచ్చి కేజీఎఫ్ చాప్టర్ 2 ని ముస్తాబు చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరి ఈ చాప్టర్ లో ప్రశాంత్ నీల్ ఏం రాశాడు, ఎలా తీశాడు, రాకీభాయ్ ప్రేమలో మరోసారి సినీ ప్రేమికులు పడిపోయారా, వివిధ మీడియా సంస్థల రివ్యూలు ఏం చెప్పాయో చూద్దాం. ముంబైలోని ఓ సాధారణ కుర్రాడు బంగారు గనుల సామ్రాజ్యం నరాచిని ఎలా కైవసం చేసుకున్నాడన్నది KGF 1 చూపించారు. ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాక ఏం జరిగిందో చాప్టర్ 2 చూపించారు దర్శకుడు. ఇక్కడ రాకీకి కొత్తగా శత్రువులు పుట్టుకొస్తారు. ఎప్పుడో చనిపోయాడనుకున్న అధీరా రాకీని మట్టుబెట్టి నరాచిని కైవసం చేసుకోవడానికి కంకణం కట్టుకుంటాడు. ప్రభుత్వం మారడంతో ప్రధాని పీఠం రమికా సేన్ చేతికి చిక్కుతుంది. ఆమె కూడా కేజీఎఫ్ పై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. ఈ ఇద్దరి నుంచి రాకీ తనని తాను ఎలా కాపాడుకున్నాడు, వాళ్లని ఎలా ఎదిరించాడు, ఇదే KGF 2 కథ. బీబీసీ తెలుగు రివ్యూ ప్రకారం చూస్తే ఎప్పటిలానే దర్శకుడు ఎలివేషన్లని నమ్ముకున్నాడు. యష్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ సీక్వెన్స్, బంగారం బిస్కెట్ ను తిరిగి తెచ్చుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లే సీన్ వేరే లెవెల్లో ఉంటాయి. రాకీ అనే పాత్రని ప్రేక్షకులు ప్రేమించడానికి ప్రధానమైన కారణం దర్శకుడు ఆ పాత్రని మలిచిన విధానమే. అధీరా లాంటి బలమైన విలన్ పాత్ర రాసుకోవడం, ఆ పాత్రలో సంజయ్ దత్ ని తీసుకురావడం కలిసొచ్చిన అంశాలు. ఈ సినిమా కలర్ టోన్ ఇదివరకెప్పుడూ చూసుండరు. కెమెరా, ఆర్ట్ విభాగాలు పోటీపడి పనిచేశాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్లలో వినిపించే థీమ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసినట్టు కట్టిపడేస్తుంది. NTV రివ్యూ ప్రకారం మొదటి భాగంలానే ఈ సినిమాకు సినిమాటోగ్రఫీయే ప్రాణం. కథకు తగిన కెమెరా పనితనంతో భువన్ గౌడ ఆకట్టుకున్నారు. అబౌ ఆల్ అన్నట్టుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం చేశారు. ఈనాడు రివ్యూ చూస్తే రవి బస్రూస్ సంగీతం హీరోయిజాన్ని మరింత హైలైట్ చేసింది. భువన్ గౌడ కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. హాలీవుడ్ సినిమాలకు తీసిపోని విధంగా సీన్లున్నాయి. బీబీసీ తెలుగు రివ్యూ ప్రకారం యష్ చాలా స్టైల్గా ఉన్నాడు. చూపుల్లో, బాడీ లాంగ్వేజ్లో తన మార్క్ కనిపిస్తుంది. అధీరగా సంజయ్ దత్ చక్కగా అమరాడు. ఇందిరాగాంధీని పోలిన పాత్రలో రవీనా టాండన్ హుందాగా శక్తిమంతంగా ఉంది. రావు రమేష్, ప్రకాష్ రాజ్ తమ పాత్రల్ని ఎప్పటిలానే చాలా ఈజ్తో చేశారు. NTV రివ్యూను చూస్తే మొదటి భాగంలో లాగే రాకీ పాత్రను యష్ అద్భుతంగా పోషించారు. చాప్టర్ 2 ప్రత్యేక ఆకర్షణ సంజయ్ దత్, రవీనా టాండన్ అని చెప్పాలి. చిత్రమైన ఆహార్యంతో అధీరాగా సంజయ్ దత్, అద్భుత నటనతో ప్రధానిగా రవీనా టాండన్ ఆకట్టుకున్నారు. సినిమా ప్రథమార్ధం, ద్వితీయార్ధంలో రాకీ, అధీరాకు మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు గూజ్ బంప్స్ కలిగిస్తాయి. ప్రథమ భాగంలో కంటే ఇందులో కథానాయిక శ్రీనిధి శెట్టికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఈనాడు రివ్యూ ప్రకారం రాకీభాయ్గా యష్ మరోసారి అలరించాడు. కొన్ని చోట్ల భావోద్వేగాల్ని బాగా పలికించాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టికి తగిన ప్రాధాన్యం లభించింది. సంజయ్ దత్, రవీనా టాండన్ల పాత్రలు ఆకట్టుకున్న ప్రకాష్ రాజ్, రావు రమేష్ల పాత్రలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. బీబీసీ తెలుగు రివ్యూ ప్రకారం అసలు కథంతా చాప్టర్ 2 ఉందని దర్శకుడు ప్రశాంత్ నీల్ మాటిమాటికి చెబుతూనే ఉన్నాడు. కానీ చాప్టర్ 2 పెద్దగా కథేం కనిపించలేదు. సినిమా చూసొచ్చాక కథ ఏంటో చెప్పాలంటే కూడా కష్టమే. NTV రివ్యూ ప్రకారం కథ KGF దాటి దుబాయ్ వెళ్లడం వరకు ఓకే, కానీ రాజకీయ రంగు పులుముకుని భారత పార్లమెంట్లో దాడికి తెగబడటం అనేది అతిగా కనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మీద ఓ చక్కని పాటను కనీసం ద్వితీయార్ధంలో చాప్టర్ 1 మాదిరి ఓ స్పెషల్ సాంగో పెట్టి ఉంటే యాక్షన్ హోరును భరిస్తున్న ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్ దక్కేది. ఈనాడు రివ్యూలో చూస్తే రెండో భాగంలో కథలో పెద్దగా మలుపులు లేవు. అధీరా ఇంతకాలం ఏమయ్యాడు, ఎలా తిరుగొచ్చాడనే దానికి జస్టిఫికేషన్ ఉండదు. కథనం కాస్త గందరగోళంగా అనిపించింది. మొత్తంగా ఈ రివ్యూలన్నింటినీ చూస్తే డైరెక్టర్ కెమెరా ట్రిక్లకు తోడుగా ఇంకాస్త బలమైన కథ ఉండుంటే ఖచ్చితంగా KGF 1 చాప్టర్ 2 మించిపోయే ఉండేది. ఇప్పటికీ తక్కువేం కాదు. KGF నుంచి ఎలాంటి ఎలివేషన్లు చూడాలని, ఎలాంటి డైలాగ్లు వినాలని కోరుకుంటారో అవన్నీ KGF 2 పుష్కలంగా ఉన్నాయి. KGF మూవీ 2 అని గతంలో మేకర్స్ ప్రకటించినా ఇప్పుడు మరో భాగం ఉంటుందనే ఆశ ప్రేక్షకులకు కలిగించారు.